హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాకండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఈ వీడియో వచ్చేసి మనం మేజర్గా ఒక రెండు మూడు టాపిక్స్ గురించి క్లియర్గా క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మార్నింగ్ నాకు ఒక సరౌండింగ్ ఏరియాస్ నుంచి కాల్స్ వచ్చినాయి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, ఇటు తెలంగాణ నుంచి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని గురించి క్లియర్గా వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. గార్లా సైడ్ నుంచి కాల్స్ వచ్చినాయి, మహబూబాబాద్ జిల్లా గార్లా నుంచి. అక్కడ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది బాగా జరుగుతూ ఉందంట ఆ ఏరియాలో. అలాగే గద్వాల సైడ్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఐజా సైడ్ నుంచి. అక్కడేమో ఫస్ట్ కాప్ సెట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ స్టెప్ కావాలి బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇటు సైడ్ ఆంధ్ర నుంచి మాట్లాడిన రైతులేమో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వైరస్ స్ప్రెడ్డింగు, దాంతోపాటు ఈ పై ముడత అనేది కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంది, పండాకు సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఈ సమస్యలు ఉన్నాయి, అలాగే అక్కడక్కడ పురుగు ఉధృతి అనేది కూడా ఉందంట. సో ఈ పురుగు దాని గురించి కూడా మాట్లాడదాము ఖచ్చితంగా. సో వీడియోలోకి వెళ్ళిపోతే, వీడియోకి వెళ్ళిపోయే ముందు చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒక లైక్ అయితే చేయండి, ఎందుకనంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతు మిత్రుడికి రీచ్ అవ్వాలి కనుక. సో ఇప్పుడు మేజర్గా ఈ గార్లా సైడు ఈ టైంలో వైరస్ స్ప్రెడ్డింగ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే, మేజర్గా అది ఉత్తర తెలంగాణ, ఈ మహబూబాబాద్, ఈ దంతాలపల్లి, మరుపేడ బంగ్లా దాటి అవతలకి ఉత్తర తెలంగాణ భాగం అది. అటు సైడ్ కొంచెం వెదర్ క్లైమేటు ఈ దక్షిణ తెలంగాణకి అటు సైడ్ ఉన్నదానికి తేడా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇటు సైడ్ కంటే అటు సైడు వైరస్ వ్యాప్తి అనేది కొంచెం ఇక్కడికంటే అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో దీనికి గల కారణం వచ్చేసి వాతావరణంలో మార్పు, రీసెంట్గా పడుతున్నటువంటి వర్షాలు, ఈ క్లైమేట్ అనేది దానికి అనుకూలంగా ఉంది కనుక ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతూ ఉంది. సో దీనికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, డోసెస్ స్ప్రే చేస్తూనే ఉన్నాము. సో నిన్న మొన్న నేను ఆల్రెడీ వీడియోలు కూడా పెట్టడం జరిగింది, ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నాం అనేది. ఆల్రెడీ నేను కూడా ఒక ఎస్ఎల్ఆర్ 525 స్ప్రే చేశాను, ఆ తర్వాత ఒక డోస్ బజుకా స్ప్రే చేశాను, ఆ తర్వాత మొన్న ఎఫికాన్ స్ప్రే చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఒక డోస్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బజుకా స్ప్రే చేసి ఆ తర్వాత రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ కూడా చేస్తానని చెప్పేసి కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. నా మిరప తోటలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒకే ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టు కూడా నేను పీకేశాను, అది పీకేసి కూడా 15 రోజులు అవుతా ఉంది. సో ఇప్పటివరకు అయితే పెద్ద వైరస్ చెట్లు ఏం లేవు ఇప్పటివరకైతే. సో దాన్ని అయితే నేను ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలో తీసుకొస్తా ఉన్నాను. తెలంగాణలో ఇప్పుడు రాయలసీమ తోటలతో కంపేర్ చేస్తే మా తోటలు చిన్నే, ఎందుకంటే ఇప్పుడు 50-60 రోజులే అవుతా ఉన్నాయి. సో తెలంగాణలో అయితే ప్రజెంట్ అయితే మన తోటలు బెటర్గా ఉన్నట్టే లెక్క చూస్తే. ఇలాంటి కండిషన్స్లో మీకు వైరస్ వస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో వైరస్ వస్తూ ఉందని చెప్పేసి అంటే ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఒకసారి ఎస్ఎల్ఆర్ 525 అనేది స్ప్రే చేసుకోండి, ఎందుకంటే తెల్లదోమ ఉధృతిని మనం అరికట్టగలగాలి. దాన్ని అరికట్టగలిగితే మ్యాక్సిమం మనం వైరస్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లే. ఫస్ట్ మీరు తెల్లదోమని, పచ్చదోమని వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్గా పనిచేస్తూ ఉంటుంది. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వైరస్ వ్యాప్తి చెందడంలో ఈ యొక్క తెల్లదోమ పాత్ర చాలా అనుకూలంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కనుక మనం దీన్ని కంట్రోల్లో పెట్టి ఉంచాలి. ఫస్ట్ దీన్ని కంట్రోల్లో ఉంచితే వైరస్ని కంట్రోల్లో పెట్టి ఉన్నట్టే లెక్క. మేజర్గా మనం ఒకసారి ఎస్ఎల్ఆర్ 525 స్ప్రే చేసుకోమని చెప్పేసి చెప్పాము రైతులకి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఎస్ఎల్ఆర్ 525కి అగ్రిప్రో కాంబినేషన్లో తీసుకోమని చెప్పేసి చెప్పాము. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో ఈ బజుకా అనేది స్ప్రే చేయమని చెప్పాము. బజుకా ఎందుకు స్ప్రే చేయమని చెప్పాము అని అంటే ఇది వైరస్ని అక్కడి వరకు ఆపేస్తుంది, అంటే కొత్త చెట్లకు రాకుండా అరికట్టగలుగుతుంది. దానితో పాటు మీకు పై ముడత ఉన్నా క్లియర్ అయిపోతుంది, అలాగే చెట్టు గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్తో పాటు మంచి గ్రోత్. ఆల్రెడీ నా వీడియోలో చూడొచ్చు, మొన్ననే పెట్టిన, అంతకుముందు వారం నా తోట ఎలా ఉంది, ఇప్పుడు నిన్న మొన్న పెట్టిన వీడియో ఎలా ఉంది, ఆ తోట అనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా న్యాచురల్ గ్రోత్ వస్తుంది, తోట చాలా నలుపుగా వస్తుంది, దానితో పాటు మనకి మంచి గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్, దాంతోపాటు ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో 50 రోజులు దాటిందంటే ఖచ్చితంగా ఫ్లవర్ కూడా కావాలి మనకి. సో అది నేను స్ప్రే చేశాను, ఆ తర్వాత ఎఫికాన్ కూడా స్ప్రే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకసారి ఎస్ఎల్ఆర్ 525, ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి బజుకా, ఆ తర్వాత ఎఫికాను, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బజుకా స్ప్రే చేసి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది, ఈ 4-5 డోసులు మీరు కంటిన్యూషన్గా స్ప్రే చేసుకోండి. వీటిని మించిన మందులు అయితే లేవు. ఇప్పుడు మీరు ఎస్ఎల్ఆర్ 525 స్ప్రే చేస్తున్నారు, దాంట్లో మనకు పైరిప్రాక్సిఫెన్, డైఫెన్థ్రోన్ రెండు కాంబినేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత బజుకా స్ప్రే చేస్తూ ఉన్నారు, బజుకా మీకు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వైరస్ వ్యాప్తి చెందకుండా మీకు అరికట్టగలుగుతుంది ఒక వారం 10 రోజులు. మళ్ళీ ఆ తర్వాత ఎఫికాన్ స్ప్రే చేస్తాము, ఎఫికాన్ స్ప్రే చేయడం వల్ల మళ్ళీ ఏమైనా తెల్లదోమ అటాక్ అయితే ఆ గ్రోతింగ్, బజుకా స్ప్రే చేసినప్పుడు కామన్గా గ్రోత్ వస్తుంది మంచి చిగురొస్తూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఏమన్నా దోమ అటాక్ అయితే దాన్ని కూడా కంట్రోల్ పెట్టాలని చెప్పేసి మనం ఎఫికాన్ అనే డోస్ స్ప్రే చేయడం జరుగుతూ ఉంది.
ఈ ఎఫికాన్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డోసు. ఇప్పుడు ఆ వైరస్ అనేది ఫస్ట్ మనం బజుకా స్ప్రే చేసినప్పుడు ఒక డోస్ అనేది స్ప్రే చేసినప్పుడు కామన్ గా మనకి ఏమవుతుంది అని అంటే ఒక వారం 10 రోజులు ఆపగలుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దోమ అందించి ఇంకో డోస్ మళ్ళీ సెకండ్ డోస్ గా మనం బజుకా తీసుకున్నట్లయితే అది మళ్ళీ ఇంకో ఒక వారం 10 రోజులు ఆపగలుగుతుంది. ఈ రెండు డోసులు కలిసి ఒక 20 రోజులు కనుక వైరస్ ని స్ప్రెడ్డింగ్ ని ఆపగలిగితే ఆ తర్వాత తోట ముదిరిపోయిన తర్వాత ఎంత వైరస్ వచ్చినా కూడా ఏం చేయలేదు. తోట ముదిరిపోయి ఒక కాపు సెట్ అయిపోతే ఆ తర్వాత వైరస్ వచ్చినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు, అది స్ప్రెడ్డింగ్ అనేది హెవీగా జరగదు ఆ టైంలో. సో అందుకని చెప్పేసి నేను ఒక ప్రాపర్ వేలో అవి సెట్ చేసుకుంటూ వచ్చాను. సెట్ చేసుకుంటూ మీకు చెప్పడమే కాదు, నేను స్ప్రే చేస్తున్నానా లేదా నేను స్ప్రే చేసిన దానికి రిజల్ట్ ఎలా ఉందన్నది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే ఇప్పుడు ఈ వీడియో ఉందా, దీనికంటే ముందు వీడియో చూస్తే మీకు అదే ఉంటుంది, ఒకసారి మీరు క్లారిటీగా చూడొచ్చు. అయితే ఒకసారి ఎవరైతే బజుకా స్ప్రే చేస్తా ఉన్నారో మార్కెట్లో ఫేక్ బజుకాలు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నేను అంతకుముందు వీడియోలో కూడా క్లారిటీగా చెప్పాను, కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మీరు ఏదైతే ఉందో బజుకా మనకి శ్రీరామ్ ఆర్గానిక్స్ వాళ్ళది, ఎస్ఆర్ లోగో దాంతోపాటు ఐఎస్ఓ మార్క్ ఉంటుంది, దాని తర్వాత శ్రీరామ్ ఆర్గానిక్స్ పక్కన ఆర్ అని చెప్పేసి రిజిస్టర్ మార్క్ ఉంటుంది. ఆర్ అనేది రిజిస్టర్ మార్క్, మనకు ట్రేడ్ మార్క్లో రిజిస్టర్ అయిన కంపెనీ కనుక. సో దీన్ని కాపీ చేయడానికి ఉండదు, కంపెనీ తరఫున వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఎక్కడెక్కడ ఎక్కడో దొరుకుతున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఫస్ట్ మనం రైతులు అవేర్గా ఉండండి. ఎందుకు అని అంటే అందులో జిబ్రాలిక్ యాసిడ్ లాంటి కంటెంట్స్ ఉండి హెవీ గ్రోత్ వచ్చింది అనుకోండి ఇంకా వైరస్ స్ప్రెడ్ ఎక్కువ అవుద్ది, తక్కువ కాదు. సో దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి కనుక. సో ఇది వచ్చేసి పర్టికులర్గా మీకు వైరస్ని ఆపగలుగుతుంది కొత్త చెట్లకు రాకుండా. అందులో ఏం కల్పించారో ఏంటో ఎవరికి తెలియదు, అలాంటప్పుడు ఏమైనా ఎఫెక్ట్ జరిగితే దీనికి ఏం సంబంధం ఉండదు కనుక ఖచ్చితంగా మీరు ఒరిజినల్ బజుకాని తీసుకొని స్ప్రే చేయండి. తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి కకృతి పడి కనుక తీసుకున్నారనుకోండి తర్వాత మీ తోట ఏమైనా డ్యామేజ్ జరిగితే మీకే నష్టం అవుతుంది. సో ఈ శ్రీరామ్ ఆర్గానిక్స్ ఆర్ లోగో ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ లోగో ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఆ తర్వాత ఇది స్కాన్ ఉంటుంది, ఈ స్కాన్ చేస్తే మీరు 9000005642111 అనే నెంబర్ వస్తుంది స్కాన్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు, కస్టమర్ కేరు 9000005642111 అనే నెంబర్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 09/2024 లేదా 010/2024 అని చెప్పేసి వస్తూ ఉంటుంది, కామన్గా చూసుకోండి. సో దీంట్లో వచ్చేసి మనకు సఫాయి మన ఆర్గానిక్ దాంతోపాటు బజుకా అని చెప్పేసి మనకు రెండు గుడ్లు ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి వైరస్ స్ప్రెడ్డింగ్ని ఆపగలుగుతుంది బజుకా, అంటే కొత్త చెట్లకి వైరస్ స్ప్రెడ్డింగ్ కాకుండా ఆపగలుగుతుంది. దాంతోపాటు పై ముడత ఉన్న క్లీన్ చేసి పడేస్తుంది. ఇది వచ్చేసి మనకి మంచి గ్రోత్ని తీసుకొస్తుంది, దాంతోపాటు ఫ్లవర్ని కూడా తీసుకొస్తుంది. ఇదొకటి గమనించండి, ఇక్కడ ఐఎస్ఓ మార్క్ ఉంటుంది, దీంతోపాటు ఇక్కడ మనకి శ్రీరామ్ ఆర్గానిక్స్ ఆర్ అని చెప్పేసి మనకు లోగో కూడా ఉంటుంది. రెండింటి మీద క్లియర్గా చూసుకొని క్లారిటీగా తీసుకోండి. సో ఎక్కడ పడితే అక్కడ ఫేక్ దొరుకుతున్నాయని చెప్పేసి తక్కువ రేటుకు ఇస్తున్నాయని చెప్పేసి తీసుకోమాకండి. అలా కనుక తీసుకుంటే రేపు నష్టపోయేది మీరే. ఆ తర్వాత ఇది రెండు డోసులు స్ప్రే చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒకసారి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసుకోండి. రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసినా కూడా మీకు వైరస్ని ఆపగలుగుతుంది. ఎందుకు అని అంటే అందులో మనకి డైఫెన్థురాన్, పైరిప్రాక్సిఫెన్, డైనైట్రోఫురాన్ మూడు కాంబినేషన్స్ ఉంటాయి రోన్ఫెన్లో. దాంతోపాటు మనకి క్యూబాక్స్ పవర్లో వచ్చేసి హెక్సాథయాజాక్స్, దాంతోపాటు ఫిప్రోనిల్ ఉంటుంది. సో తామర పురుగులు నల్లి లైట్గా ఉన్న పోతుంది, దాంతోపాటు అన్ని రకాల దోమ ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ అన్ని దశల్ని క్లియర్గా చేసేస్తుంది కనుక మన మిరప పంటలో వైరస్ స్ప్రెడ్డింగ్ని మనం ఆపగలిగిన వాళ్ళు అవుతాము. సో ఇది వైరస్ వరకు. ఖచ్చితంగా మీరు కావాలనుకుంటే ఎస్ఎల్ఆర్ 5-5 మన బజుకా కలిపి రెండు మిక్స్ చేసి కూడా స్ప్రే చేయొచ్చు. అన్న నేను ఎస్ఎల్ఆర్ ఆల్రెడీ కొట్టాను అయినా కూడా దోమ ఉంది అని చెప్పేసి అనుకుంటే ఎస్ఎల్ఆర్ 5-5 బజుకా రెండు కాంబినేషన్లో ఇవ్వచ్చు, లేదా రోన్ఫేను బజుకా కాంబినేషన్లో ఇవ్వచ్చు, లేదా ఎఫికాను బజుకా రెండు కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు. లేదన్నా మాకు పండాకు సమస్య ఉంది ఏం చేయాలి అని అంటే బజుకాకి మీరు పాలిరామ్ కూడా స్ప్రే కాంబినేషన్లో ఇవ్వచ్చు పండాకు ఉంటే. లేదా పైన కొమ్మకులుడు ఉందన్న ఏం చేయాలి అని చెప్పేసి అంటే మీరు కావాలంటే బజుకాకి ఈ క్యాబ్రోటాప్ కూడా మీరు కావాలంటే కాంబినేషన్లో ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చాలామంది రైతులు అలానే స్ప్రే చేస్తూ ఉన్నారు. ఒకవేళ పురుగు సమస్య ఉంటే ఏం చేయాలి బ్రదర్ అంటే మీరు పురుగు సమస్య బజుకాలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. రిమాన్ కానీ కాన్సార్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది ఇప్పుడు పచ్చ పురుగు లద్దె పురుగుల మీద. మీరు కావాలంటే బజుకా కాన్సార్ స్ప్రే చేయొచ్చు, లేదా మీరు కావాలంటే బజుకా రిమాన్ స్ప్రే చేయొచ్చు, లేదా ఎఫికాన్ కాన్సార్ చేయొచ్చు, లేదా ఎఫికాను రిమాన్ చేయొచ్చు పురుగు మందులు. అంటే మీరు ఎఫికాన్ స్ప్రే చేసే టైంలో ఉంటే ఎఫికాన్కి పురుగు మందు కాంబినేషన్లో కలుపుకోండి, బజుకా కలిపే స్టేజ్లో ఉంటే బజుకా పురుగు మందు కలుపుకోండి, పురుగు ఉంటే పురుగు మందు కలపండి, లేదా పురుగు లేదు అనుకుంటే మీరు న్యూట్రియన్స్ కలుపుకోవచ్చు, లేదా పండాకు సమస్య ఉంది అని అంటే మీరు పాలిరామ్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇలా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మిరప పంటలో ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది జరగదు ఖచ్చితంగా, అదైతే గ్యారంటీ అండి. సో ఖచ్చితంగా ఈ ఫార్ములా మీరు యూజ్ చేయండి. మీ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ 1-10 డేస్ ఆగుద్ది, ఆగాలి, మనకు కావాల్సిందే అది. వచ్చిన చెట్లని ఎవరు ఏం చేయలేరు, కానీ కొత్త చెట్లకి మనం రాకుండా కాపాడుకోగలిగితే అదే 10 లక్ష 10 లక్షలు.
సో ఇది వైరస్ వరకు. ఆ తర్వాత వచ్చేసి పండాకు సమస్య గురించి కూడా చెప్పాను, పురుగు గురించి కూడా చెప్పాను. రిమాన్ పురుగు సమస్య ఉంటే రిమాన్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది, దాంతోపాటు కాన్సార్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది పురుగుకి, చాలా సమర్థవంతంగా పచ్చ పురుగు, లద్దె పురుగు ఎలాంటి పురుగునా పోతుంది. ఏదైనా మీకు రిమాన్ ఉంటే రిమాన్ స్ప్రే చేసుకోండి, కాన్సార్ ఉంటే కాన్సార్ స్ప్రే చేసుకోండి, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి స్ప్రే చేసుకోండి, ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ అయితే పురుగుకు ఉంటాయి. అది కొమ్మకులుడు సమస్య ఉందని చెప్పేసి అంటా ఉన్నారు అక్కడక్కడ. కొమ్మకులుడు సమస్య ఉంటే మీరు ఖచ్చితంగా ఎకరానికి ఒక 400 grams క్యాబ్రోటాప్, దాంతోపాటు ప్లాంటోమైసిన్ వచ్చేసి ఒక 100 grams, ఈ రెండు మిక్స్ చేసి స్ప్రే చేసుకోండి. ఒకవేళ క్యాబ్రోటాప్ లేదు అనుకుంటే నేటివో ప్లాంటోమైసిన్ రెండు కలిపి స్ప్రే చేసుకోండి. ఇలా కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరప పంటలో ఎలాంటి పండాకు సమస్య అనేది దాదాపు ఉండదు. దానితోపాటు ఈ కొమ్మకులుడు ఏదైతే ఉందో ఆ కొమ్మకులుడిని కూడా మనం నివారించుకోవచ్చు. ఇది కొమ్మకులుడు. ఆ తర్వాత వచ్చేసి కొన్ని చోట్ల నల్ల తామర పురుగులు, తామర పురుగులు లేదా ఎర్రనల్లి వస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ఈ గద్వాల్ కానీ, ఆ ధోని సరౌండింగ్స్, ఆ తర్వాత గుంతకల్లు, అనంతపురం, ఆ తర్వాత రాయచూర్ తర్వాత బళ్ళారి, ఈ ఏరియాస్లో బ్లాక్ థ్రిప్స్ అటాక్ ఆల్రెడీ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడనే ఎందుకైనాయనంటే అక్కడ పెద్ద తోటలు ఉన్నాయి, ఆల్రెడీ ఒక కాప్ సెట్ అయితే ఉంది కనుక ఆ ముదురు తోటల మీద ఇప్పుడు ఈ ఎర్రనల్లి తామర పురుగుల అటాక్ అనేది ఉంది ప్రజెంట్. మన దగ్గర కూడా రావచ్చు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్ప్రెడ్ అయితా ఉంది, ఎఫెక్ట్ జరుగుతుంది కనుక మనం కూడా జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా ఆకులలో ఈ పూతలో గమనిస్తూ ఉండాలి ఉందా లేదా, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఖచ్చితంగా నేను దీనికి ఒక రెండు, నేను ఇక్కడ నల్లికి దాంతోపాటు ఒక కాప్ సెట్టింగ్కి ఒక 4 doses స్ప్రే చేశాను. నల్లి వచ్చినా వాటికే పనిచేస్తుంది, కాపు కూడా అవే మందులు పనిచేస్తాయి. నల్లికి అవే పనిచేస్తాయి, కాపుకి అదే పనిచేస్తాయి, మంచి గ్రోతింగ్, ఫ్లవరింగ్ కూడా అవే పనిచేస్తాయి. కనుక నేను ప్రాపర్గా మీకు నల్లి వచ్చిన ఎఫెక్ట్ లేదు, ఒకవేళ నల్లి రాకున్నా కూడా మీకు బ్రహ్మాండమైన కాప్ సెట్ చేసుకోవడానికి ఆ మందులే పనికొస్తాయి కనుక నేను క్లారిటీగా ఒక 4 doses ఈ రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనము అలెక్సా 5G అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆ టైంలో రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసేసరికి మనం మిరప పంట వచ్చేసి ఒక 70 రోజులకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ సాల్కి ఈ సాల్కి మధ్యన దాదాపు గ్యాప్ లేకుండా కవర్ అయిపోతూ ఉంటుంది. ఏమైనా గ్రోత్ తక్కువ వచ్చినా కూడా ఉన్నా కూడా గ్రోత్ని కవర్ చేసేస్తుంది అలా అలెక్సా 5G. దాంతోపాటు మీకు ఏంటి అంటే, ఒకటి ఎర్రనల్లి ఉన్నా 100% క్లీన్ అయిపోతుంది, దానితోపాటు మీకు పై ముడత క్లీన్ అయిపోతుంది, పై ముడత, కింది ముడత, ఎలాంటి గజ్జి ముడత ఉన్నా కూడా 100% ఇస్త్రీ చేసినట్టు ఇప్పుడు నా చొక్కా ఎలా ఉందో అలా నీట్గా వచ్చేస్తుంది మిరపతోట, అలా వచ్చేస్తుంది ఖచ్చితంగా. పై ముడత, కింది ముడత, దాంతోపాటు ఎర్రనల్లి, లైట్గా తామర పురుగులు ఉన్నా పోతాయి, దానితోపాటు ఎక్సలెంట్ గ్రోతింగ్, ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇవే కదా మనకు కావాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో రోన్ఫెన్ అండ్ క్యూబాక్స్ పవర్, సారీ ఈ అలెక్సా 5G, ఈ అలెక్సా 5G వచ్చేసి, ఇది వచ్చేసి మనకి ఫైవ్ జీ అనేది మేజర్గా వారి దగ్గర టెక్ వాళ్ళది. 5G అనేది పై ముడత, కింది ముడత, దానితో పాటు మీకు ఎర్రనల్లి, మేజర్గా మన మిరప పంటల్ని నాశనం చేసేది, మిరప పంటల్ని కొనలు మాడిపోయి మొత్తం తోట ఖరాబ్ అయ్యేది ఎర్రనల్లితోని. సో ఈ ఎర్రనల్లిని కంట్రోల్లో పెట్టుకోవాలి, పై ముడత, కింది ముడత, ఎలాంటి గజ్జి ముడత ఉన్న కంట్రోల్లో పెట్టుకొని మంచి కాపు సెట్టింగ్ చేసుకోవాలి, మంచి గ్రోతింగ్ రావాలి అని అంటే దానితో పాటు ఈ అలెక్సా అండ్ 5G అనే కాంబినేషను ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఆల్రెడీ నేను మొన్న ఏదైతే ఉందో నేను మొన్న వీడియో పెట్టానో ఆ వీడియోలో ఒక రైతుది లాస్ట్కు 2 నిమిషాలు వీడియో ఉంటుంది. ఆయన వచ్చేసి రాయచూరు రైతు, ఉస్మాన్ పాషా అని చెప్పేసి, ఆయన తోట ఈడుకుంది ఇప్పుడే, బ్రహ్మాండమైన కాపు ఫ్లవరింగ్ మీద ఉంది ఇప్పుడు, చూడండి. కావాలంటే ఆ వీడియోలో లాస్ట్ 2 నిమిషాలు ఉంది, కావాలంటే ఇంకా ఇందులో కూడా నేను కావాలంటే ఒక వీడియో యాడ్ చేసి పెడతాను ఇంకో రైతుది. సో మీరు చూసుకున్నట్లయితే ఇది పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, దాంతోపాటు ఇది వచ్చేసి గ్రోతింగ్, ఫ్లవరింగ్, ఈ రెండు 5G అలెక్సా అనే కాంబినేషన్ వచ్చేసి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది మిరప పంటల మీద. ఈ సంవత్సరం అయితే ఇది ఎవర్ గ్రీన్గా, కనీసం మీకు 2వ స్టెప్ కాప్ సెట్టింగ్ కావాలనుకున్నా కూడా ఇది స్ప్రే చేయాల్సిందే ఖచ్చితంగా. ఒక కాపు సెట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశాడు రైతు, ఎక్కడి నుంచి, ఐజా నుంచి. ఆయనకు నేను ఒకటే చెప్పాను, అన్న ఫస్ట్ నేను సఫారీ మన వారధి స్ప్రే, సారీ మన బజుకా చేశాను, రోన్ఫెన్ చేశాను, ఆ తర్వాత సఫారీ చేశాను, ఫస్ట్ కాపు సెట్ అయిపోయిందన్న, తోట కొంచెం మొద్దుబారిపోయినట్టుంది, ఇప్పుడు గ్రోత్ రావాలా, మళ్ళీ సెకండ్ స్టెప్ రావాలని చెప్పేసి అన్నాడు. తనకి ఇదే చెప్పాను, అన్న మీరు 5G అలెక్సా 2 స్ప్రే చేయండి, ఖచ్చితంగా వారం తర్వాత మీ మిరప పంటలో వచ్చేసి గ్యారంటీగా స్టెప్ వస్తుంది అని చెప్పేసి.
ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది మీకు ఏమాత్రం ముడత ఉన్నా ముదురు ఉన్నా క్లీన్ చేసేసి ఆ తర్వాత మంచి గ్రోత్ను పట్టుకొస్తుంది. గ్రోత్ వచ్చింది అని అంటే అల్టిమేట్గా ఫ్లవర్ రావాల్సిందే ఖచ్చితంగా. సో ఇది ఈ టైంలో ఎవరైతే ఈ నల్లి కానీ ఎర్ర నల్లి కానీ అటాక్ ఉన్న వాళ్ళు లేదా కాప్ సెట్ చేసుకోవాలి, మంచి కాప్ సెట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఈ అలెక్సా ఫైజీని స్ప్రే చేసుకోండి. పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది, దాంతోపాటు ఎర్ర నల్లి పోతుంది, అలాగే గ్రోతింగ్ ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత మీరు మిరప పంటలో వచ్చేసి నెక్స్ట్ డోస్గా మీరు గ్రాసియా హనాబీ స్ప్రే చేసుకోండి. ఈ గ్రాసియా హనాబీ స్ప్రే చేస్తే మీకు ఏమాత్రం నల్లతామర పురుగులున్నా పూతల పురుగున్నా కూడా క్లియర్గా వెళ్ళిపోతుంది. దాంతోపాటు హనాబీ ఉంది, ఇంకోటి అడిషనల్గా హనాబీ ఇస్తున్నాం కనుక ఈ హనాబీకి అక్కడో ఇక్కడో ఏమైనా ఎర్రనల్లి మిగిలి ఉంటే ఖచ్చితంగా దాంతోపాటు క్లియర్ అయిపోతుంది. ఈ రెండు స్ప్రేయింగ్స్ అయిపోయిన తర్వాత అప్పటికే మన మిరప పంట దాదాపు చాలా ఎక్సలెంట్ నీట్గా ఉంటుంది, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ టైంలో ఇంకా కొంచెం అడిషనల్ గ్రోత్ అనేది మనం కనుక తీసుకున్నట్లయితే, అంటే మిరప పంటని ఆ గ్రోత్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏమవుద్ది అని అంటే గ్యారంటీగా మీకు ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మల్లెపూల తోట పొద్దున పోయి చూస్తే మల్లెపూల తోట ఎలా ఉంటుందో అలా వస్తుంది. సో ఆ టైంలో మీరు ఖచ్చితంగా సఫారీ స్ప్రే చేసుకోండి. సఫారీ అనేది దాదాపు తెలియని రైతు అనేది లేదు. ఎవరైనా కొత్త రైతులు ఉంటే, ఈ సంవత్సరం వింటున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కొత్త ఉందేమో కానీ పోయిన సంవత్సరము చాలా ఎక్సలెంట్ పనిచేసింది. నల్లి వచ్చి మిరప పంట మాడిపోయిన మిరప పంటల్ని కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా తీసుకొచ్చింది. రికవరీ చేసి మాడిపోయిన మిరప పంట మాడిపోయిన తర్వాత కూడా, కొనలు మాడిపోయిన తర్వాత కూడా ఆ ఏదైతే సఫారీ ఉందో తోటను క్లీన్ చేసేసి ముడత క్లీన్ చేసి పై ముడత కింది ముడతని ఆ తర్వాత మంచి ఇగురొచ్చి ఆ తర్వాత ఎక్సలెంట్ కాప్ సెట్ అయింది. ఆ మాడిపోయిన తర్వాత ముందున్న కాయ ఏదైతే ఉందో అది 10 క్వింటాల, 8 క్వింటాల, 12 క్వింటాల అనేది రైతుకు అది వేరు. ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత కనీసం 8-10 క్వింటాలు ఏదైతే ఉందో దిగుబడి తీసిన రైతులు చాలామంది ఉన్నారు. ఎవరెవరైతే రైతులు సఫారీ స్ప్రే చేసి మంచి దిగుబడులు పోయినసారి తీశారో వాళ్ళు కింద కామెంట్లు రాయండి, జెన్యున్గా రాయండి. ఎవరు ఏది ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, జెన్యున్గా మీరు ఎంతవరకు దిగుబడి తీశారు సఫారీ స్ప్రే చేసిన తర్వాత, మీకు పని చేసిందా, పని చేస్తే దేనికి దేనికి పని చేసిందో కింద కామెంట్లో రాయండి దయచేసి. ఇది ఈ సో ఇది సఫారీ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనం డెలిగేట్ స్ప్రే చేస్తాము. డెలిగేట్ స్ప్రే చేస్తే మనకి మిరప పంటలో ఎలాంటి తామర పురుగు ఉన్నా, సకింగ్ పెస్ట్ ఉన్నా, చివింగ్ పెస్ట్ ఉన్నా దాదాపు క్లియర్ అయిపోయి, అంటే మనకు లద్దె పురుగు పచ్చ పురుగు ఉన్నా క్లియర్గా వెళ్ళిపోతుంది, దాంతోపాటు రసం పీల్చు పురుగులు తామర పురుగులు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మనకి వచ్చే పూత మొత్తం కంప్లీట్ కాయగా మారిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పటి వరకు ఏదైతే ఉందో 4 డోసులు, అలెక్సా ఫైజీ, గ్రాసియా హనాబీ, ఒకసారి సఫారీ, ఒకసారి వచ్చేసి ఏదైతే ఉందో డెలిగేటు, ఈ 4 డోసులు ఖచ్చితంగా మీ మిరప పంటలో ఒక 16-18 క్వింటాల్ అనేది ఫస్టే సెట్ అవుద్ది. ఇది ఎక్స్పెరిమెంటల్ చేసి చూడండి. నేను కూడా చేస్తూ ఉన్నాను, ఆల్రెడీ మీకు చెప్తున్నాను. నాకంటే ముందు బజుకా స్ప్రే చేసి మంచి కాప్ సెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వైరస్ని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను నా తోట, ఇప్పుడు జస్ట్ 60 రోజులే కనుక నేను స్ప్రే చేస్తున్నాను నా తోట కూడా మీలానే వస్తూ ఉంది. కొంతమంది నా వెనక ఉన్న వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు, వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలా ఉంటుంది, గ్యారంటీగా, అందులో నో డౌట్ అసలు. సో ఖచ్చితంగా ఈ 4 డోసులు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకుంటే బరాబరుగా 100% మీకు మంచి కాపు అయితే సెట్ అయ్యే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఇటు మీకు అడ్వాంటేజ్ ఏంటి, నల్లతామర ఎర్రనల్లి ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది, దాంతోపాటు గ్రోతింగ్ ఫ్లవరింగ్ వస్తుంది, దాంతోపాటు మీకు బ్రహ్మాండమైన కాపు కూడా సెట్ అవుతుంది. అంటే ఇక్కడ 2-in-1, మీకు నల్లతామర ఎర్రనల్లి వచ్చినా కూడా ఈ మందులే పనిచేస్తాయి, ఒకవేళ ఎర్రనల్లి నల్లతామర రాకున్నా కూడా ఈ మందులే కాప్ సెట్టింగ్కి పనిచేస్తాయి పర్ఫెక్ట్గా. అందుకనే క్లియర్ కట్గా ఈ 4 డోసులు స్ప్రే చేశాను. ఈ 4 డోసులు స్ప్రే చేయకముందు చేసిన తర్వాత ఒకసారి మీ తోటలో కాపు చూసుకోండి. ఫస్ట్ మీరు అలెక్సా 5G స్ప్రే చేయబోయే ముందు మీ తోటలో కాపు, అసలు తోట ఎలా ఉంది అనేది ఒక ఫోటో తీసుకోండి. అలెక్సా 5G, గ్రాసియా హనాబీ, ఆ తర్వాత సఫారీ, ఆ తర్వాత డెలిగేటు, ఇది స్ప్రే చేసిన తర్వాత మీ మిరప పంటను చూడండి, అల్టిమేట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు, గ్యారంటీ అది. సో ఇది ఆ తర్వాత ఫస్ట్ కాప్ సెట్ అయిన వాళ్ళు సెకండ్ కాప్ కోసం అడుగుతూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఆల్రెడీ 1 కేజీ, 1.5 కేజీ కాయ కింద సెట్ అయిపోయింది, తోట మొద్దుబారిపోయింది, ఆ తర్వాత గ్రోత్ అనేది లేదు. సో ఇది ఎవరికి ఉంది అని అంటే రాయచూర్ అలాగే ఎమ్మిగ్నూర్ ఏదైతే ఉందో మంత్రాలయం కానీ, కోసిగి కానీ, ఆదోని కానీ, ఆ తర్వాత గద్వాల జిల్లా, వీళ్ళ వరకు ఆ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళ పెద్ద తోటలు ఆల్రెడీ 1 కాప్ సెట్ అయిపోయింది, 2వ కాప్కి గ్రోత్ అనేది రావట్లేదు. వాళ్ళు ఏం చేయాలి అని అంటే మీ తోటలు ఎలాగో 90 రోజులు దాటిపోయి ఉంటాయి ఇప్పటికీ. సో మీరేం చేయాలి, ఈ టైంలో ఎకరాకి 1 బ్యాగ్ వచ్చేసి యూరియా ఇవ్వాలి. ముదిరిపోయిన తోటలు కనుక, 1 కాపు సెట్ అయిన తోటలు కనుక బ్రహ్మాండంగా 1 బ్యాగ్ యూరియా మీరు మిరప పంటలో ఇవ్వచ్చు. ఇప్పుడు
అంటే ఇది 90 రోజులు మిరప తోట దాటిన వాళ్ళకి. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోండి, నేను చెప్పిన కదా అని చెప్పేసి 30 రోజులు మిరప పంట ఉన్న వాళ్ళు యూరియా వేసుకునేరు. అలా వేసుకుంటే మాత్రం వైరస్ స్ప్రెడ్ అయ్యి ఘోరంగా ఖరాబ్ అయిపోద్ది తోట. 90 రోజుల మిరప పంట దాటి తోట ఎవరికైతే ముదిరిపోయి ఉందో ఆ రైతులు మాత్రమే ఖచ్చితంగా మీరేం చేయాలి అని అంటే ఒక బ్యాగ్ ఫస్ట్ యూరియా వేసుకోవాలి. ఎందుకంటే మీ మిరప పంటలో కింద ఆల్రెడీ కాప్ సెట్ అయి ఉంటుంది, కొంచెం పండుతూ ఉంటుంది, కొంచెం పచ్చికాయలు ఉంటాయి, ఈ రెండు కలిపి కేజీ కేజీ కాయలుంటాయి చెట్టుకి. ఆ టైంలో గ్రోతింగ్ రావాలంటే అంత ఈజీగా రాదు. కనుక మీరేం చేయాలి, ఒక కేజీ సారీ ఒక 50 కేజీలు యూరియా వేసుకోవాలి ఒక ఎకరాకి. వేరే కాంప్లెక్స్ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మీరు కాంప్లెక్స్ వేసినా కూడా పనిచేయవు, గ్యారంటీగా ఇది రాసి పెట్టుకోండి. యూరియా ఒకటే పనిచేస్తుంది ఆ టైంలో. యూరియా 90 రోజుల తర్వాత 50 కేజీలు ఇచ్చుకోండి. ఆ తర్వాత మీరు ఒకసారి అలెక్సా 5G, ఒకసారి సఫారీ ఈ రెండు స్ప్రే చేయండి. మీకు ఎక్సలెంట్ పైన గ్రోత్ వస్తుంది, సెకండ్ స్టెప్ వస్తుంది. ఆ స్టెప్ తర్వాత మీకు ఎక్సలెంట్ కాప్ సెట్ అవుతుంది. ఒకటి మీరు చేయాల్సింది ఏది, అలెక్సా 5G. సెకండ్ కాప్ సెట్టింగ్ కోసం కూడా ఇదే వాడాలి. ఫస్ట్ కాప్ సెట్టింగ్కి అదే వాడతాము, సెకండ్ కాప్ సెట్టింగ్ కోసం కూడా అదే వాడతాము. అలెక్సా 5G అనేది సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం వాడతాము. ఆ తర్వాత వచ్చిన గ్రోత్ని ఫ్లవర్గా మార్చడానికి సఫారీ వాడతాము. ఆ తర్వాత సఫారీ తర్వాత ట్రేసర్ వాడతాము. ఈ ట్రేసర్ కనుక వాడినామనుకోండి, ఈ అలెక్సా 5G కి మీ ముదిరిపోయిన తోట మొత్తం గ్రోతింగ్ని తీసుకొస్తుంది, పై ముడత ఉన్న క్లీన్ అయిపోతుంది. ఏమైనా నల్లి అటాక్ అయి ఉన్న ఆ టైంలో నల్లిని కూడా క్లీన్ చేసి పడేస్తుంది. ఆ తర్వాత ఈ సఫారీ ఇచ్చినప్పుడు ఈ గ్రోత్ మీద ఏదైతే అలెక్సా 5G కి ఇచ్చామో ఆ దాని గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ని ఇది కంటిన్యూ చేసుకుంటూ ఇంకా గ్రోత్ని పెంచి పై ముడతను క్లియర్ చేస్తూ ఎక్సలెంట్ ఫ్లవర్ని మార్చేస్తూ ఉంటుంది. ఏది సఫారీ. ఈ వచ్చిన ఫ్లవర్ని దీని తర్వాత ఒక 6-7 రోజులకి మనము ట్రేసర్ గనక స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వచ్చిన పూత మొత్తం ఈ ట్రేసర్ అనేది ఎక్సలెంట్గా కవర్ చేసి పడేస్తుంది. అంటే మొత్తం పూతని కాపుగా సెట్ చేసి పడేస్తుంది. ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడైనా నల్లి వస్తే, నల్ల తామర వస్తే, అప్పుడు మనము అలాక్టోసీజ్మేట్ అనేది ఇద్దాము. ఎందుకంటే పోయినసారి అసలు ఈ అలాక్టోసీజ్మేట్ని సెట్ చేసిందే మనం, గ్రాసియా హనావిల్ అలాక్టోసీజ్మేట్లు గత 3-3.5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం వీటిని. సో అది సంగతి, ఖచ్చితంగా అలాక్టోసీజ్మేట్ అనేది మధ్యలో ఇద్దాము. అయితే ఈ నేను ఇన్ని డోసులు చెప్పుకొచ్చాను కదా, ఈ డోసుల మధ్య మీరు ఒక పని చేయాలి. అంటే మనం డోసుకి మధ్యన వారం రోజులు గ్యాప్లో మనం మందులు స్ప్రే చేస్తాం. వారం కనీసం 6 రోజుల మధ్యలో మనం మందులు స్ప్రే చేస్తాం. అయితే ఎక్కడైనా కాయమచ్చ కానీ, అక్కడక్కడ పండాకు సమస్య కానీ, ఇలాంటివి సమస్యలు ఏమైనా కనిపిస్తే మీరు ఖచ్చితంగా, లేదా ఇప్పుడు వచ్చే చలికాలం ఈ టైంలో మీకు కామన్గా ఏదైతే ఉందో బూడిద తెగులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మీరేం చేయాలి, నేను చెప్పే మందులు వారం వారంకు స్ప్రే చేయాలి. మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అలెక్సా 5G స్ప్రే చేశారనుకోండి, ఒకవేళ పండాకో లేదంటే కొమ్మకులుడో లేదంటే ఏదో ఒక సమస్య కనిపించింది, మీకు ఫంగిసైడ్ సమస్య కనిపించింది, అప్పుడు మీరేం చేయాలి, ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి క్యాబ్రోటాప్ కానీ లేదంటే కామన్గా నాటివో కానీ లేదంటే అమిస్టా టాప్ కానీ లేదంటే గెలిలియో సెన్సా కానీ ఈ 4 మీరు ఏదో ఒక మందు స్ప్రే చేసుకోండి మధ్యలో. ఇప్పుడు నేను వారం వారం గ్యాప్లో చెప్తా ఉంటాను, ఇవాళ అలెక్సా 5G చేస్తే నెక్స్ట్ మీరు గ్రాసియా హనాబి వారం తర్వాతనే స్ప్రే చేయాలి అని నేను చెప్తాను. అప్పుడు మీరు అలెక్సా 5G స్ప్రే చేసిన 3 రోజులకి కావాలంటే మీరు నాటివో స్ప్రే చేసుకోవచ్చు, కావాలంటే మీరు ఆమిస్టా టాప్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు గెలిలియో సెన్సార్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు వేరే ఇతర ఫంగిసైడ్స్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే నేను వారం వారం ఒక్కొక్క డోస్ చెప్తా ఉన్నాను, మధ్యలో ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ పడాలి, గ్యారంటీగా పడాలి. ఈ టైంలో కాపు సెట్ అయ్యే టైంలో ఒక ఫంగిసైడ్ పడాలి కనుక ఖచ్చితంగా మీరు 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఏదైనా ఒకటి, నేను చెప్పలేదని అనొద్దు, మళ్ళీ ఇప్పుడే చెప్తా ఉన్నాను వీడియోలో, ఖచ్చితంగా మీరు ఈ అలెక్సా 5G డోస్ కానీ, లేదంటే మీరు కావాలనుకుంటే మీరు అలెక్సా 5G తర్వాతనే కాదు, గ్రాసియా హనాబి తర్వాత చేయొచ్చు, లేదంటే సఫారీ తర్వాత చేయొచ్చు, లేదంటే డెలిగేట్ తర్వాత కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎప్పుడైనా సరే ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఈ మందులు ఫంగిసైడ్స్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఒకవేళ మీకు బూడిద తెగులుంటే లైట్గా ఉంటేనేమో నాగార్జున వాళ్ళది ఇండెక్స్ స్ప్రే చేసుకోండి, 100 గ్రామ్స్ లేదు సారీ 1 కేజీ. లేదా ఒకవేళ మీరు బాగా ఈ ఏదైతే ఉందో బూడిద తెగులుంటే హబికి అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, హబికి తెచ్చి స్ప్రే చేసుకోవచ్చు 1 పావు లీటర్ సంథింగ్ దాని డోస్ ఉంటుంది, డోస్ నేను కింద మెన్షన్ చేస్తాను. సో అది మీరు స్ప్రే చేసుకోవచ్చు హబికి అనేది. సో ఇదండి వీడియో క్లారిటీగా, మీకు నలతామర వైరస్ వస్తే ఏం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, లేదా కాప్ సెట్టింగ్ ఫస్ట్ కాప్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడాము. ఆ తర్వాత
ఏదైనా సెకండ్ క్రాప్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, నల్ల తామర పురుగులు వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, లేదా ఏదైనా ఫంగిసైడ్ ప్రాబ్లం వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి రైతుకైతే దాదాపు ఈ వీడియో చూసిన తర్వాత మీకంటూ ఒక క్లియర్ కట్, ఒక క్లారిటీ వచ్చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.